ఆ వకీల్ సాహబ్ అంటే దిల్రాజు గారు మీరు ఎందుకండి సినిమా తీశారు మాతో చంపుతున్నారు మీరు, మీరు సినిమా తీయకుండా కానీ ఉండుంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ అయ్యండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా తెలుసుకోండి, రెడ్డి రెడ్డి తెలుసుకోండి. మీరు నమ్మట్లా, మీరు చెప్పండి. మీరు ఓ పని చేస్తాను బాబు, ఈ రోజు నుంచి దిల్రాజు గారు, దిల్రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి. ఒకసారి ఫ్రాన్స్ లో ఒక దేశం, ఒకసారి ఫ్రాన్స్ లో ఒకసారి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలందరూ చెప్పండి, ఫ్రాన్స్ లో 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో అనుకుంటా దాదాపు 18వ శతాబ్దం లోపు చాలా మంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారట, మా వ్యాపారాలు ఎలాగ చేయాలి ఏం చేయాలి అలాగే మాట్లాడుకుంటా ఉంటే ఆ ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ అన్నాడు, నేను మీకు ఏం చేయగలను చెప్పండి, ప్రభుత్వం తరపున ఏం చేయగలను ఏం చేయగలని ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు నువ్వేం చేయొద్దు అక్కర్లేదు మూసుకు కూర్చొని ఏం చేద్దాము, లాస్ ఆఫ్ ఫే, లాస్ ఆఫ్ ఫే, లాస్ ఆఫ్ ఫే పాలసీ అని అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే పక్కరా ఎలా ఎలా పోతే పక్కరా ఎలా ఎలా పోతే పక్కరా ఎలా ఎలా. ఎస్ ఆర్ఆర్ఆర్ కూడా వస్తుంది జనవరి 7th. ఇంకా ఏదైనా ఇంకెవరిని మర్చిపోలేదు అనుకుంటున్నాను, ఐ థింక్. అండ్ మోర్ ఒక వ్యక్తిని నేను అయానా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి వచ్చారు, నెవర్ బిఫోర్ మనోజ్ఞ ద కొరియోగ్రాఫర్, కెన్ ఐ హ్యావ్ హిమ్ ఆన్ స్టేజ్ వన్స్, వెళ్ళిపోయారు. ఓకే, సో ప్రత్యేకంగా వాళ్ళందరికీ నా అభిమానం తెలియజెప్తున్నాను, తెలియపరచుకుంటున్నాను. పేరున చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you.